మీచం తుఫాన్ కారణంగా ఇందుకూరుపేట మండలంలోని పొదివత్తి గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నాగరాజు సుబ్రహ్మణ్యం పలువురు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని ఏర్పాటు చేశారు. కష్టకాలంలో టీడీపీ నాయకులు ఆదుకున్నందుకు వారు ఆశ్రయం వ్యక్తం చేశారు. ఇందుకూరుపేట మండలంలో అన్ని గ్రామాలు కూడా అతలాకుతలం అయిన పరిస్థితి. ఈ రోజు తుఫాన్ 3వ తారీఖు స్టార్ట్ అయ్యి ఈ రోజు 7వ తారీఖు ఈ రోజు వస్తే కనీసం 5 రోజులు 6 రోజులు అయితే కూడా ఈ రోజు కరెంట్ లేకుండా ఇందుకూరుపేట మండలంలో అన్ని గ్రామాలు గాఢాంధకార చీకట్లో ఈ రోజు జీవనం గడపడం చాలా దుర్భరమైన పరిస్థితి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరపున అన్ని గ్రామాల్లో కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు మా వంతు సహకారాన్ని గ్రామస్తులకు అందజేస్తా ఉన్నాం. నీళ్లు కావాలి, కనీసం నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే మా వంతు సహకారంగా అదే విధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలారెడ్డి దినేష్ రెడ్డి గారు ఇప్పటికే మాకు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ప్రతి గ్రామంలో ఆ యొక్క గ్రామ నాయకత్వాలు అయితేనేమి అదేవిధంగా క్లస్టర్ పరిధులు అయితేమి మండల పరిధులు మండల పార్టీ కన్వీనర్ అయితేమీ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని గ్రామాల్లో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటా గ్రామాల్లో మన వంతు చేయత ఇవ్వండి అనేసి మాకు ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా మా యొక్క ఇన్ఛార్జ్ గారు ఇవ్వడం జరిగింది. దాన్ని పరిష్కరించుకొని ఈరోజు మా వంతు సహకారంగా ముదుగుతిపాలెం గ్రామంలో నీళ్ళకి ఇబ్బంది అంటే నిన్న సాయంకాలం నుంచి ఇప్పటికి ఒక 3-4 ట్యాంకర్ల దాకా నీళ్లు సప్లై చేయడం జరిగింది. ఒక 2 ట్యాంకర్లని అదే పనిగా పెట్టి ఇక్కడ సప్లై చేపిస్తా ఉన్నాం. ఈరోజు కూడా విచిత్రమైన విషయం ఏంటంటే రెవెన్యూ యంత్రాంగం కానీ ఈ యొక్క తుఫాన్ సమయంలో జిల్లా కలెక్టర్ గారు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ప్రతి జిల్లాకి 1 కోటి రూపాయలు ఇటువంటి కార్యక్రమాలకి వెచ్చించమని వారు ఆదేశాలు ఇస్తే ఈరోజు దాకా కలెక్టర్ గారు ఆ యొక్క నిధుల్ని వాళ్ళ యొక్క మండల ప్రతి మండలానికి కూడా వాళ్ళు ఎంతో కొంత ఇచ్చుంటారు. వాళ్ళు కనీసం వచ్చి ఇక్కడ గ్రామాల్లో మంచినీరు ఉందా, మంచినీరు లేకుంటే ఏ విధంగానే ట్యాంకర్లు ఏర్పాటు చేసి రెవెన్యూ యంత్రాంగం కానీ ఎటువంటి స్పందన లేకుండా వాళ్ళు కనీసం గ్రామాల పర్యటించిన దాఖలాలు లేవని